ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం పుష్యమాస ప్రారంభం. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి, అలాగే ఈ మాసంలో పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, సాయంత్రం 4:31 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 5:46 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజ బుధుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు కుటుంబ పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ప్రతికూల మార్పులు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని మహిళలు ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత, కుటుంబ వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఏర్పడడం, తద్వారా విషయాలు చేకూరటం ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా ఏర్పడతాయి. విద్యార్థులకి ఆటంకాలతో కూడినటువంటి విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. సంకట పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అవరోధాలు, విఘ్నాలు వంటివి వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాముల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడగట్టుకోగలుగుతారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్వహించి తద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ
ఆర్థిక సంబంధిత లావాదేవీలను బలం చేకూరుతుంది. తద్వారా విజయాలు కూడా ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు వ్యాపారంగం వారు సాధించగలుగుతారు. వ్యాపార ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. శ్రమకి గురి అయినటువంటి సంఘటనలు ఉంటాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యకలాపాలు చేపట్టడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రతికూల మార్పులు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. గృహ విషయాల్లో ప్రాముఖ్యత క్రమక్రమంగా తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం విద్యార్థులు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మెల్లమెల్లగా రాణిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించలేకపోతారు. మానసిక ఒత్తిడులు అన్ని రంగాల వారికి పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆరోగ్య పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి వైభవలక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావం కనుమరుగవుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. న్యాయబోధ వృత్తి వారికి అత్యంత అనుకూలం. కీలక బాధ్యతలతో కూడినటువంటి నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి చాకచక్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి ఆదిలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సత్ఫలితాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రతికూల ప్రభావం సమస్యలు కనుమరుగవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయపాత వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలత వేగవంతంగా దూరమవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణ విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వచ్చినప్పటికీ ఎదుర్కొని తట్టుకుని కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. రుణ ఒత్తిళ్లు పెరిగినప్పటికీ సక్రమ సంభాషణల ద్వారా సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. రుణ ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం వేధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోవటానికి వరలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందానికి దారితీస్తాయి. పట్టుదల పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికంగా లభిస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం. గృహాలలో సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణతో విజయాలు సాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. విఘ్నాలు జాప్యాలు వంటి ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి కూడా చేస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే వాటిని ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. విముఖత విద్యపై చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
న్యాయవాది వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆటంకాలు ఎదురవుతాయి, కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు ఆర్థిక పరంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు, తద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, శుభవార్తలు వింటారు, సంకట పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, ఆరోగ్యం పర్వాలేదు, చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి, పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. న్యాయవాది వృత్తి వారికి విజయాలు కోర్టు పరంగా సిద్ధిస్తాయి, కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, అసంతృప్తి సంఘటనలు సినీ రంగం వారికి తగ్గుతాయి, ఆర్థిక ఆందోళన పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది, కార్యక్రమాన్ని వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఇక్కట్లు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, అనుకూల ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చేయకున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి విషయాలు సాధించగలుగుతారు, వినోదాల్లో పాల్గొంటారు, అధిక ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, మానసిక ఆందోళన మహిళలకు తగ్గుతుంది, శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు బలాన్ని కలిగిస్తాయి, నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది, విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి, నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాది వృత్తి వారికి దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, వైద్య వృత్తి వారికి అనుకూలత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు, వృత్తిలో వృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, శుభవార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు పొందాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. పుష్యమాసం నవగ్రహాల్లో శనీశ్చరుడికి ప్రియమైన మాసం. ఈ మాసంలో చేసే శని జపాలు, శని హోమాలు, శని దానాలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈ